వెనక్కి వెళ్తాను. ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు అని ఒకళ్ళు అంటారు, ఏ ఎందుకు వస్తావని ఒకళ్ళు అంటారు, మీకు తెలిసే జరిగిందని ఆయన అంటారు, మాకు సంబంధం లేదని మీరంటారు. అసలు జనానికి ఏమో రకరకాల అనుమానాలు, ఏంటి ఏమో సాఫ్ట్ కార్నర్ ఉందా ఈ జగన్ గారి మీద అని ఒకటి. ఇప్పుడు మీరేమంటున్నారు, భానుప్రకాష్ గారు బాగా ఫైట్ చేశారు ఆ రోజు అని. సెప్టెంబర్ 20 సెప్టెంబర్ 20 అండర్టేకింగే తీసేశారు. అసలు ఇలాంటి విషయాలన్నీ కూడా జరిగినప్పుడు అన్నీ మీ వైపు చూపించి ఏదో చేస్తున్నారన్నప్పుడు, ఆయన ఇంకా బరి తెగించి ఏమి జరగదన్నట్టు కౌంటర్ అటాక్ లేస్తున్నప్పుడు, లేదా వేరే బీజేపీ లీడర్స్, మొన్న గోరఖ్పూర్లో ఎంపీ రవికిరణ్ గారు చాలా గట్టిగా మాట్లాడారు, శాస్త్రాలు ఇలాగ అయిపోతే శాస్త్రాలు తీయాల్సిన టైం వచ్చిందని. ఇట్లా మాధవి లత గారు ఇలా అంటున్నారు, వాళ్ళు మాట్లాడినంత గట్టిగా, వాళ్ళు మాట్లాడి ప్రశ్నించిన పాయింట్స్ అంత ఇదిగా స్టేట్ బీజేపీలో ఈ అంశాలన్నీ ఎందుకు మాట్లాడలేదు, ఏమన్నా సాఫ్ట్ కార్నర్ ఉందా అనేది జనానికి డౌట్. ఈ సందేహాలు సహజంగా వస్తాయి. ఎందుకనేసంటే సందేహించే వాళ్ళు ఒక యాంగిల్ లోనే చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ మాధవి లత గారిని మేమేమి రాష్ట్ర శాఖ తరఫున ఇక్కడికి ఆహ్వానించలేదు, లేకపోయినట్టయితే కేంద్ర పార్టీ ఏమైనా పంపించలేదు. ఒక భక్తురాలిగా ఏదైతే గత ఎన్నికల్లో అక్కడ హైదరాబాద్ లో కొట్లాడినటువంటి ఒక వీర మహిళగా ఇవాళ తిరుమల వచ్చారు. ఆవిడ వచ్చేటప్పుడు కూడా ఏదైతే ఆ ట్రైన్ లో కూడా భజన కార్యక్రమాలు చేసుకుని వచ్చినటువంటిది నిన్నంతా మనం చూసినటువంటి ఒకసారి. నేనేం మేమేమంటామనేసంటే, ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకి బీజేపీ బొట్టు పెట్టేసి నేను పెట్టాలా అధికారికంగా, నేను ఒక అధికార ప్రతినిధిగా నేను ఒక కండువ వేయొచ్చు, లేదా నా అధ్యక్షుడు వేయొచ్చు, నా రాష్ట్ర అధ్యక్షుడు వేయొచ్చు, ఎవరైనా వేయొచ్చు, వాళ్ళు ఎవరని చెప్పేసి వాళ్ళకి బొట్టు పెట్టేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వీళ్ళు సాక్ష్యం పెడతామని చెప్పడానికి వాళ్ళకి హక్కు లేదు. దాన్ని ఆధారంగా ఎవరు మాట్లాడినా సరే మాకు సంబంధం లేదు. అందువల్లనే మాజీ సభ్యునిగా, ఏది టీటీడీలో మాజీ సభ్యునిగా ఇవాళ ఒక బాధ్యతలో ఉన్నటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు ఆయా సందర్భాల్లో మాట్లాడినటువంటి దాన్ని నేను కోట్ చేయడం జరిగింది. ఎవరో మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆ నార్త్ ఇండియన్ ని మీ బీజేపీ పార్టీ వాడు ఉన్నాడని చెప్తున్నారు కదా సార్. నేను అదే చెప్పాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొట్టు పెడితే బీజేపీ వాడు, నరేంద్ర మోడీ గారు బొట్టు పెట్టాలా, అమిత్ షా గారు బొట్టు పెట్టాలా, పురంధేశ్వరి గారు బొట్టు పెట్టాలా? ఆ రోజే భాను ప్రకాష్ రెడ్డి గారు, ఇవాళ భాను ప్రకాష్ రెడ్డి గారివి ఏదో గాలిగా మాట్లాడేసినవి కాదు, విజువల్స్ సహా ఉన్నాయి. కావాలంటే చూడండి. అంటే ఇప్పుడు ఫైనల్ గా జనం డౌట్ ని తీర్చండి పోటీ తిరుపతిరావు గారు. సరే, మనం ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు. ఇప్పుడు ఆయన వస్తున్నారు మొండిగా వస్తున్నారు, నిసిగ్గుగా అనుకోండి, మూర్ఖంగా అనండి, రెచ్చగొట్టడానికి అనండి, జనాన్ని వేసుకుని వస్తున్నారు. నిన్న మేము అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను నేను.